ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 24-30 జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాచర్ల పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుల ఐక్యత మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వాలు పత్రిక స్వేచ్ఛను హరిస్తూ జీవాలను ప్రవేశపెడుతూ ఉన్నాయి. నిన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించేందుకు జీవో నెంబర్ 2430 జారీ చేయడం జరిగింది. ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ మరియు ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. పత్రిక స్వేచ్ఛను హరించే జీవోలు జారీ చేసే కంటే పత్రికా విలేకరుల మీద, మీడియాపై జరుగుతున్న దాడులు జరగకుండా రక్షణ చట్టాలు జీవోలు ఇస్తే ఇంకా మంచిది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అనేక చోట్ల మీడియాపై, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు మనం చూస్తూ ఉన్నాం. ఈ దాడులను ఖండించాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న మీడియాపై కక్షపూరిత ధోరణితో ప్రవేశపెడుతున్న జీవాలను వెంటనే రద్దు చేసి వాటిని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాం. మీడియా లేకుండా ఏ ప్రభుత్వాలు కూడా లేవు, ప్రభుత్వ మనుగడలు లేవు. కనుక మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకులం కాము, జీవోని వెనక్కి తీసుకొని మాత్రం కోరుతూ ఉన్నాం. ఆ జీవో వలన పత్రికకు, పత్రికా స్వేచ్ఛలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి. తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెట్టే ఆ చట్టాలు గతంలోనే ఉన్నాయి. ఆ విధంగా ఏదైనా తప్పుడు వార్తలు రాస్తే ఇంకా మరీ మీడియా గొంతులకి జీవోలు జారీ చేయడం అది కక్షపూరిత ధోరణి అవుతుందని భావిస్తూ ఉన్నాం. దయచేసి ప్రభుత్వాలు మీడియాపై కక్షపూరిత ధోరణి మానుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం.